అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని తెలుగుదేశం అధికార ప్రతినిధి నేత పట్టాభిరామ్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తామన్నారు. 5 ఏళ్లలో జగన్ 8 లక్షల కోట్ల అవినీతి చేశారని విమర్శించారు. సైకో కూడా తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట. మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది వాళ్ళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఒక అట్రఫ్లాప్ చిత్తుకాగితంగా మారిపోయింది. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కవరేజ్ని మేము అందించబోతున్నాం. ఒక డిజిటల్ హెల్త్ కార్డుని ప్రతి ఒక్క పౌరుడికి అందించడం జరుగుతుంది. రేపటి రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ చేపట్టి అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని రీఓపెన్ చేసి ఇవాళ నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో మేము హామీ ఇవ్వడం జరిగింది. ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం, ఈ మేనిఫెస్టోని మీరు ఏ రకంగా అమలు చేస్తారు, ఇది సాధ్యమేనా? ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, 1000 కోట్లు అవుతాయి, 1000 కోట్లు అవుతాయి, ఇదంతా కూడా నాటకం అని చెప్పి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పిల్ల సైకోలు, ఈ సైకో జగన్ రెడ్డి, ఇంకా పీటీఎం బ్యాచ్ మొత్తానికి కూడా మీకు పరిపాలన చేత కాదు, ఆదాయాన్ని పెంచడం మీకు అసలే రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి పెట్టుబడులు తీసుకురావటం తెలుసు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలుసు, రాష్ట్రానికి సంపద పెంచడం తెలుసు, అన్నిటికీ మించి ఇవాళ మీ లూటీ, మీ దోపిడీ ఇదిగోండి. జగన్ రెడ్డి లూటీ చేసినటువంటి లిస్టు 5 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అవినీతి, దీన్ని అరికడితే సరిపోదా? ఈ సంపదను కాపాడుకుంటే చాలదా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి? ఇవాళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, రాష్ట్రానికి సంపద సృష్టించి దాని యొక్క ఫలాల్ని పేదవారికి అందించాలి. కాబట్టి ఇవాళ మేము రిలీజ్ చేసినటువంటి ప్రజాగళం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా అమలు చేసి చూపిస్తాం. మీలాగా 85% ఫెయిల్ కాదు, 100కి 100% అమలు చేస్తాం. మాకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలుసు, సంపద పెంచడం తెలుసు, అవినీతిని అరికట్టడం కూడా తెలుసు.